How can I help you, sir? Yen kaval, sir? Yen istavu enti? Excuse me? Shave it! Stupid! Hello? Who are you? Who are you, man? Security! Security! Call the security, I say! Money cover. 1 minute. మనీ కావాలి. నా మనీ కూడా పర్స్ లోనే ఉంది సార్. మనీ కార్డ్ కావాలి. మనీ క్లాస్ లో ఉన్నారు సార్. ఏమయ్యా పోలీస్ స్టేషన్ లోపలికి ఎలా వెళ్ళాలి? ఇది తీసుకున్నాను ఏజీ అలా తీసుకెళ్ళిపోతారు. అట్నించాలని సార్. ఏంటయ్యా మాదాపూర్ అని రాయకుండా మందాపూర్ అని రాసావు? మందేశ రాష్ట్రమే ఏంటి? చిన్నప్పుడు ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఏమవుతుంది? సున్నా వస్తుంది. అందుకే సున్నా లేసు బతుకుతున్నావు. అని వేసేయాలంట. తీసుకుని నిన్న వేస్తే దరిద్రం వదిలిపోద్ది. సున్నం పెడత మొహం నువ్వు. అవును పెద్ద మహేష్ బాబు. మరి పోరా సార్. డైనో సార్. భవానీ కాఫీ. నేను కంప్లైంట్ ఇవ్వాలి. వద్దు సార్, పారీ పిల్లలు ఉండండి. పని మానేసి పడుకున్నాను. కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం పోతుంది. అయ్యో లేదు సార్, మీ మీద కాదు, నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు, వాళ్ళ మీద ఇవ్వాలి. ఓ ఆ కంప్లైంటా? నీ పేరేంటి? శ్రీనివాసులు గారు. శ్రీనివాస్ గారా? గారేంటి? చిన్నప్పుడు శ్రీనివాస్ అంటారు, పెద్దయ్యాక రెస్పెక్ట్ ఉండాలిగా అందుకే గారు. ఆధార్ కార్డ్ జెరాక్స్, నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ అమ్మాయి ఫోటో ఒకటి ఇచ్చాలండి. నేను రేషన్ కార్డు అప్లై చేయడానికి రాలేదు. తెలుసు, అడ్రస్ కోసం ఆధార్ కార్డు, మీ అమ్మాయిని గుర్తుపట్టడం కోసం ఫోటో. ఇంతకీ ఎస్ఐ గారు ఎక్కడ? లోపల సెల్లో ఉన్నారు. కోటింగ్ ఇస్తున్నారా? లేదు, బయట పెయింటింగ్ వేస్తున్నారు. ఓ అయితే ఆయనకే ఇస్తా. సార్ ఇక్కడ ఇవ్వాలి సార్. సార్ సార్ ఆగండి సార్. సార్ సార్ వన్ మూమెంట్. ఈ ఫోటోలు కూడా ఏంటి? సెల్ఫీ. చెప్పండి. ఐ పద్మావతి. సార్ మేడం గారు లేరా? ఏ మేడం? అదే సార్ పద్మావతి మేడం. నేనే పద్మావతి. చెప్పండి ఏంటి విషయం? మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. చెవులో సార్, ఇది సీక్రెట్ కాదు, గట్టిగా చెప్పచ్చు, చెప్పండి. పెన్న చెవులో ఉంది సార్. నువ్వేంటో నవ్వుతున్నావు, ఓవర్ యాక్టింగ్ చేయకు. కంప్లైంట్ ఏంటి? మా అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్ళారు సార్. కిడ్నాపా? అమ్మాయి పేరు అమూల్య. చూడడానికి అమ్మాయి ఎలా ఉంటుంది? అందంగా మహాలక్ష్మిలా ఉంటుంది సార్. కన్ఫామ్గా కిడ్నాపే. అడ్రస్ చెప్పండి. మన స్టేషన్ నుంచి లెఫ్ట్ వెళ్తే అక్కడ కొబ్బరి చెట్టు ఉంటుంది సార్, జాగ్రత్త. పై నుంచి బొండం పడితే నెత్తి పగులుతుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఫోన్ బూత్ ఉంది, ఆ గోడ మీద పచ్చి బూతులు ఉంటాయి, పట్టించుకోకండి. దాని నుంచి ఎడమ వైపు 7వ అపార్ట్మెంట్ లో 8వ ఫ్లోర్ లో 9వ ఫ్లాట్ నాది సార్. అక్కడ ఉంటుంది సార్ బోర్డు, తాళాబత్తులు శ్రీనివాసులు గారు అని. నన్ను పిజ్జా డెలివరీ చేయమంటారా? పోస్టల్ అడ్రస్ చెప్పండి. 19/199/1 మాదాపూర్ హైదరాబాద్. ఓకే. మీకెవరి మీద డౌట్ ఉందా? డౌట్ ఏంటి సార్, క్లియర్ గా తెలుసు, ఆ సంజుగడే. సంజుగడ? ఆడెవడు? సంజుగడ అని మా అమ్మాయి అంటబడుతూ ఉంటాడు. డీటెయిల్స్ రాసుకోండి. పేరు సంజయ్, ఫోన్ నంబర్ 9996555444. ఫ్యాన్సీ నంబరు. అమ్మాయి ఫోటో ఉందా? ఉంది సార్. వావ్, ఈ చిందులేంటి? సాయంత్రం 5 మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది, వెళ్ళరండి. మా అమ్మాయి మా ఇంట్లో ఉంటాం కదా సార్, ముందాన్ని పట్టుకుని తోలు తోలు తీసేయండి సార్. కంట్రోల్ చేసుకోలేక అడుగుతున్నాను, మీ ఆవిడ పేరేంటి సార్? పార్వతి. ఏం? మీ పెళ్లి శుభలేఖ మీద పద్మావతి వెడ్స్ పార్వతి అని చూసి జనం ఏమి తేడాగా అనుకోలేదా సార్? ఎందుకు రా నవ్వుతున్నావు? నా ఫ్యామిలీ మ్యాటర్ నీకెందుకు? ఎలా? సారీ సార్. మీరు వెళ్ళండి. అర్థమైంది సార్. మాస్టరు భవానీ కాఫీ. కూర్చోండి సార్, కూర్చోండి. హలో పద్మావతి గారు. నేనండి శ్రీనివాసులు గారిని. ఏ శ్రీనివాసు? అవసరాలు శ్రీనివాస? అవసరంలో ఉన్న శ్రీనివాసులు గారిని. పొద్దుట మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పానే ఆ శ్రీనివాసుని. ఓ మీరా, చెప్పండి. కేసు ఎంత వరకు వచ్చింది? ఆ కిడ్నాప్ చేసిన పట్టుకున్నారా లేదా? ఆ కుర్రాడితో మాట్లాడాను. అతనేంటి?
అమ్మాయి నా ఫియాన్సి, పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. అసలు కిడ్నాప్ కేసేనా ఇది? ఇదిగో చూడు పద్మావతి, నేను చెప్పినట్టు చెయ్యి. 10 లక్షల క్యాష్, 100 కాసుల బంగారంతో నా కూతుర్ని ఎత్తుకెళ్లిపోయాడని కేసు పెట్టు. వాడికి బెయిల్ అనేదే రాకుండా మోకాళ్ళు ఎరగొట్టి సెల్లాక్కుని సెల్లో దోసాయి. ఇది కూడా తెలియదు. ఏం పోలీసు అయ్యా నువ్వు? మా అన్న శ్రీనివాసులు గారు. ఏంటి? మీరు ఒక పని చేయండి, అక్కడి నుంచి స్ట్రైట్ గా కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ ని క్యాపిటల్స్ లోనే ఫిల్ అప్ చేయండి. తర్వాత ట్రైనింగ్ కి పిలుస్తారు. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు. ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలంటే అలా వాడిని పట్టుకోండి. పెద్ద పిస్తాలా చెప్తున్నారు, ఎలా పట్టుకోవాలి? చూడు శ్రీనివాసులు, ఫ్లూట్ జింక ముందు వదు, పద్మావతి ముందు కాదు. ఫ్లూట్ ఎక్కడ దొరుకుద్ది? తెలీదండి. ఎందుకు? జంక ముందు ఊదుకోవడానికి. నువ్వేంద్రా ఈ ఫీల్డ్ ఎవర్ లో ఉన్నావు? సెల్ఫీ, టాల్ సెల్ఫీ. ఈ ఏరియాలో ఏ కిడ్నాప్ జరిగినా మీలో ఒకడి హ్యాండ్ ఉంటుంది నాకు తెలుసు. చెప్పండి రేయ్, చెప్పండి ఈ కిడ్నాప్ కి ఎవరు హెల్ప్ చేశారు? రేయ్, మీ ఆరుగురులో ఎవడో ఒకడు ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎవడో ఒకడని తెలిసినప్పుడు మిగతా 5 మంది పిలిచారు. నువ్వు పూసుకో. చూడండి, నా సంగతి మీకు తెలియదు. పోనీ తెలిసినట్టుంటే నేను పిలిపేయండి, కనుక్కుందాం. కామెడీయా? దబంగు 18 సార్లు చూశాను తెలుసా? నేను దూకుడు 28 సార్లు చూశాను. లడ్డు తెప్పిస్తా. ఆ తెప్పించింది ఏదో ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించండి. డా అడ్రస్ లో ఇంట్లో బ్లడ్ లేదు అంటున్నాడు. అసలు మీకు ఎలా కనిపిస్తున్నాను రా? కొంచెం పొట్టిగా కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు సార్. ఐ లైక్ యూ, కమ్ డౌన్. ఇప్పుడు చెప్పు ఎలా కనిపిస్తున్నాను? అమ్మ తోడు ఇంకా గట్లనే కనిపిస్తున్నారు సార్. ఇట్స్ ఓకే, మర్యాదగా అడుగుతున్నాను. ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ ఎవరు మర్యాదగా చేశారు? చాలా వైలెంట్ గా చేస్తారు. చేసిన తర్వాత కిడ్నాపర్లకు మర్యాద ఇస్తారు. వావ్, జబర్దస్త్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు తెలీదు అనే సమాధానం వినపడకూడదు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఐ డోంట్ నో సార్. ఎనకు తెలియదు సార్. ముజే నై మాలూం సార్. ముజే నై మాలూం యారో? నాకు గొంతులో సార్. ఎంతకారం, నేనేదో ఫ్రెండ్లీగా ఉందాం. ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నాను. భారతదేశం నా మాతృభూమి, పోలీసు వాళ్ళందరూ దేవుళ్ళు. ఫస్ట్ టైం కాబట్టి చేతులు దిగింది, నెక్స్ట్ టైం రిపీట్ అయితే నవరంధ్రాల్లో దిగు. అర్థమైందా? రే, వీళ్ళందరం తీసుకెళ్లి సెల్లో దోసేయండి. సెల్లో మీరు ఉన్నారుగా. వావ్, అయితే బాత్రూమ్ లో దోసేయండి. వెళ్లే ముందు ఓ సెల్ఫీ, సాడ్ సెల్ఫీ. ఓకే, టేక్ ఇట్. రే, వీళ్ళందరం తీసుకెళ్లి తొక్కేయండి. హలో, మా అమ్మాయి ఏమైంది సార్? కిడ్నాప్ అయింది, ఆ పని మీద ఉన్నాం. అప్పటి వరకు నేనేం చేయాలి సార్? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. ఐస్ వాటర్ ఉందా? ఖర్చీపుని తీసుకుని ఐస్ వాటర్ బాగా తడిపేసి మీదేసి పడుకోండి. ఫోన్ పెట్టేయండి. తడిగుడ్డేసుకోవాలో పొడిగుడ్డేసుకోవాలో ఇటు చెప్పాలి కావాలి నాకు. తమ్ముడు, ఏమైందిరా అన్న? రోడ్డు దాటుతుంటే ఆటో వచ్చి గుద్దపోయింది. టైంకి ఇతనే వచ్చి సేవ్ చేశాడు. నేనా? తనే లేకపోతే ఇప్పుడు నువ్వు వచ్చి తమ్ముడు అని పిలిచినా నాకు వినిపించేది కాదన్నయ్య. తమ్ముడు ఇప్పుడు వినిపిస్తుందన్నయ్య, అప్పుడు వినిపించేది కాదు. నీ పేరేంటి? సంజయ్ సార్. సంజయ్, నీకు నా తమ్ముడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఓ మై బ్రదర్. తెలియదని చెప్పు. తెలియదు సార్. తెలియదు కదా. నేను నా కొడుకును కనేటప్పుడు మా అమ్మ నాన్న వీడిని కన్నారు, అందుకే వీడిని నా తమ్ముడి కంటే నా కొడుకుగా ఎక్కువ పెంచాను. వీడు బట్ట అంటే బట్ట, ఫుడ్ అంటే ఫుడ్, కాఫీ అంటే కాఫీ, టీ అంటే టీ, పాట అంటే పాట. ఏది కావాలంటే అది ఇచ్చేవాడికి. ఎన్నో పాటలు పాడేవాడిని తమ్ముడు కోసం. నేను ఏ రోజు పాట పాడినో ఆ రోజు వాడు నిద్రపోయేవాడు కాదు సంజయ్. ఎందుకో వీడికి నా పాట అంటే అంత పిచ్చి. పిచ్చి పాటలు అంటే పిచ్చి రాదా?
ఏనా మునుగుతున్నావు నెప్పిగా ఉందా అవునన్నయ్యా నే పాట పాడతానన్న నెప్పి తగ్గిపోతుంది కదా పాడుతా తీయగా చల్లగా పసి పాపల బంగారు తల్లిగా పాడుతా ఆటో నెంబర్ చూసినావా చూసాను సార్ చెప్పు నెంబర్ చెప్పు తమ్ముడు ఎస్ఐ పద్మావతి హలో హలో బాలకృష్ణ మాట్లాడుతున్నాడ హలో పత్తు ఈడొకడు పిల్లని పిలిచినట్టు పిలుస్తాడు అన్నా చెప్పన్న ఇక్కడ నా తమ్ముడు ఎవడో ఆటో వాడు గుద్ది పారిపోయాడు అరగంటలో నా ముందు ఆటో డ్రైవర్ ఆటో ఓనర్ ఉండాలి నంబర్ తెలుసా నంబరా ఒక నిమిషం లైన్ లో ఉండు అరే నంబర్ చెప్పరా హలో ఆ చెప్పు టిఎస్ టిఎస్ 07 07 53 05 05 ఇంకేం విషయాలు అంతా బాగానా కొత్తిమీర ఫోన్ పెట్టు తమ్ముడు సార్ నువ్వేం చేస్తుంటావు జాబ్ సెర్చ్ లో ఉన్నాను సార్ ఏం చదువుకున్నావు బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటరా సైన్సా కంప్యూటర్ సైన్స్ రెండు కలిసే ఆసం ఆసం ఇంకేంటి తమ్ముడు ఇదిగో తమ్ముడు ఇదిగో నా విసిటింగ్ కార్డు తీసుకో మనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది మనకంటే మనకు కాదు మా ఆవిడకి ఇది తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు నీకు ఉద్యోగం వచ్చింది ఈ కంపెనీకి ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ లేదని జాబ్ ఇవ్వనన్నారు ఎవడేముంది నీకు తమ్ముడు కంప్యూటర్ లో నువ్వే చదువుకున్నావు సార్ అంటే C++ జావా ఒరికల్ .NET బేసిక్లీ కంప్యూటర్ లోని కోర్సెస్ అన్ని తెలుసు సార్ సిడి చేయటం వచ్చా సార్ సిడి చేయటం వచ్చా డివిడి చేయడం కూడా వచ్చు సార్ సిడి చేయటం వచ్చా వచ్చు సార్ ఆసం ఆసం ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఎవడు కావాలయ్యా నా కంపెనీలో నీకు గ్యారంటీగా ఉద్యోగం ఇస్తున్నా నేను హామీ ఇస్తున్నా మీరేమనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్పు తమ్ముడు పేషెంట్ తాలూకు ఎవరున్నారు హే గర్ల్ వాయిస్ వాళ్ళు అన్నున్నాడు అయితే పిలవండి నేనే డాక్టర్ గారు పిలుస్తున్నారు రండి సార్ వస్తున్నారని చెప్పు సారా ఇక్కడ సార్ ఎవరు మనమే వస్తున్నామని చెప్పు టూ మచ్ డూయింగ్ అన్నయ్య టూ మచ్ తమ్ముడు తమ్ముడు చూసుకో ఎల్లొస్తా సార్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆటో గురించి కనుక్కున్నాను సార్ డ్రైవర్ మా ఏరియా వాడే ఆ డ్రైవర్ నాకు బాగా తెలిసినోడు సార్ కార్తి తీసేవాం సార్ ఏం చూస్తున్నావు జిప్పు వావ్ సార్ ఏమైంది అది 5 గంటలకే నేను నువ్వు ఆపు నువ్వు చెప్పు రోడ్డు క్రాస్ చేస్తుంటే ఆటో వచ్చి గుద్దిపోయింది ఇతనే నన్ను సేవ్ చేశాడు సిక్స్ సెల్ఫీ ఓకే నీ నీ పేరేంటన్నావు అది నా పేరు వన్ మినిట్ హలో నాన్న శ్రీనివాసులు చెప్పండి నేను అదే పనిలో ఉన్నానమ్మా మీ అమూల్యను మీకు అప్పగించే బాధ్యత నాది సరేనా ప్లీజ్ ఫోన్ పెట్టేయండి వీడి కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట వాడు నాకు రంకుమూడు రామస్వామిలా తగులుకున్నాడు అవును ప్రతి కంప్లైంట్ కి నానమ్మ ఇచ్చేస్తున్నారంటారు మీరు నేను కాదు సార్ మేము కాదు సార్ మిమ్మల్ని అడగలా కొత్తిమీర నీ పేరేంటన్నా అది పద్దు వచ్చావా వీడు అరుస్తాడు ఇప్పుడు ఆటో వన్ వచ్చాడా ఎవడాడు వడ్డీ రాజా వడ్డీ రాజా నా సంగతి నీకు బాగా తెలుసు మానేక్ అదే కాల్మనీ రాకెట్టు రాజా కాల్మనీ రాకెట్టు అమ్మా కాల్మనీ అంటే వడ్డీ లాగేసుకోవటం పొలాలు లాగేసుకోవటం ఇళ్ల పేపర్ లాగేసుకోవటం లేడీస్ లాగేసుకోవటం అరే విజయవాడను మళ్ళీ పెద్దవాడు చేశారు కదరా తమ్ముడు సార్ వాడిని నువ్వే డీల్ చేయాలి వెళ్దాం పద సార్ నేను ఎందుకండి సార్ మీరే తమ్ముడు నా సంగతి నీకు తెలియదు వాడు నా తమ్ముడిని ఆటోతో కుద్దాడు అసలే నేను టెన్షన్తో ఉన్నాను అనవసరంగా మటర్ చేస్తాను మటర్ వేస్ట్ చేయొద్దు నన్ను నేను కంట్రోల్లో ఉండాలకే నేను తీసుకెళ్తున్నాను సార్ 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 ప్లీజ్ సార్
నేను నీకు జాబిచ్చా అడగకుండానే నేను అడుగుతున్నాను రావాలి తప్పదు కమాన్ ఏమైంది వీడికి యాక్సిడెంట్ లో పోయాడు వీడిని నేనే చంపేద్దాం అనుకున్నాను నా కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఓ మనిషిని కూడా పట్టుకొచ్చాను ఏ తమ్ముడు ఒరే వడ్డీ రాజు నా పర్మిషన్ లేకుండా ఎలా చచ్చిపోయావురా నేను కదా నిన్ను చంపాలి నా కత్తితో కదా నువ్వు పోవాలి గాడ్ మస్ట్ బి క్రేజీ నేను చెప్పే జాగ్రత్తగా వినండి వడ్డీ రాజుకు నేను పైసలు ఇస్తుంటాను ఖాళీగాడు కారు కొట్టేసి పారిపోతాడు వడ్డీ రాజా వెనుక తిరిగి చూసే లోపు నువ్వు వాడి దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి పారిపోతావు అర్థమైందా అర్థమైందవా ఏం అర్థమైంది నేను కారు కొట్టేస్తాను ఈ డబ్బులు కొట్టేస్తాడు అవును నువ్వేం చేస్తా వాడితో సెల్ఫీ తీస్తావా మళ్ళా చెప్పరా అరే ట్యూబ్లైట్ చెప్పేది అర్థం చేసుకో నేను లైట్ హౌస్ ఖాళీ వడ్డీ రాజాకు నేను పైసలు ఇస్తుంటే ఖాళీ కారు ఎత్తుకెళ్తాడు వడ్డీ రాజా వెనక్కి తిరిగి చూసే లోపు వాడి దగ్గర డబ్బులు కొట్టేసి నువ్వు పారిపోతావు వాడు వెనక్కి తిరగకపోతే తిరుగుతాడ్రా నీకట తెలుసా వడ్డీ రాజా తిరగగానే అతని దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి నువ్వు పారిపోతావు అదేదో నువ్వే కొట్టేయచ్చు కదా ఓ వడ్డీ రాజాకి నువ్వు తెలుసు మే ఇద్దరం తెలియదు అంతే కదా అంటే మనం ఇచ్చిన డబ్బులు మనమే కొట్టాలన్నమాట ఫెర్నాండెస్ యా టెల్ మీ టైమింగ్ మిస్ అయింది అనుకో నేను పారిపోతా మరి నేనా చచ్చిపోతావు టైం బ్యాడ్ అంటే ఇదే కరెక్ట్ గా ఆయి పొట్టు మీద ఆటో వచ్చి గుద్దేసింది ఆటో గుద్దిన గుద్దికి ఆటోమేటిక్ గా పోయాడు తప్పకోండి 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 ఐఎమ్ వెరీ సారీ హీస్ నో మోర్ జెంటిల్మెన్ అరే నువ్వు నిజమే డాక్టర్ వా సినిమాల్లో డాక్టర్ వేషాలు వేసే డాక్టర్ వా ఆ డౌట్ మీకెందుకు వచ్చింది డౌట్ రాక శవాలకి ఎదు ముందు శవాన్ని పట్టుకొని సారీ హా నో మోర్ అంటే రా క్రికెట్ చెప్పాలి ఐఎమ్ వెరీ సారీ నేను డ్యూటీ చేసి చాలా రోజులు అతనికే అతను బా నేను ఎంబీబీఎస్ డాక్టర్ అండి అవునా అయితే సర్టిఫికెట్ చెప్తారా సర్టిఫికెట్ ఇంట్లో ఫైల్ లో ఉంటుందండి మరి ఇంట్లో వైద్యం చేసుకోరా ఇక్కడ చేస్తున్నావు రా వెళ్ళి పుష్పం ఓకే ఇట్స్ ఆల్ రైట్ నువ్వురా పద్మావతి సార్ ఎస్ సార్ ఎందుకదు వెళ్ళి చెప్పండి వద్దు ఈ వడ్డీ రాజా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని చెప్పి కేసు బుక్ చేసుకో ఓకే ఓకే వడ్డీ రాజాని మనమే చంపేశామని చెప్పి స్టేట్ మొత్తం పబ్లిసిటీ మౌత్ తాకి చాలరా సార్ ఏం తమ్ముడు నేల్తాను సార్ అదేంటి తమ్ముడు ఏదో సమస్య ఉందన్నావు ప్రాబ్లం చచ్చిపోయింది సమస్య చచ్చిపోయిందా అవును సార్ వీళ్ళగా నువ్వెళ్ళిపో హలో సాయంత్రం 5 గంటలకల్లా నా కూతురు నా ఇంట్లో ఉంటుంది అన్నారు ఇంట్లో నేను ఉన్నాను నా కూతురు ఏది ఎక్కడ ఫోటో అన్ని స్టేషన్లకు పంపించాం ఇన్ఫర్మేషన్ రాగానే చెప్తా సార్ నేను అమూల్య మదర్ని మాట్లాడుతున్నాను చెప్పండి ఈ మనిషి పంతానికి పోయి నా కూతురు పరువుని బజార్కి ఎక్కిస్తున్నాడు తల్లిగా నేను చెప్తున్నాను నా కూతురు సంజు ఇద్దరు ప్రేమించుకున్నారు మీరు దాన్ని వెతకడం మానేసి మీ పని చూసుకోండి ఓకే 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 ఇంతకు మీ పేరేంటి అది మంచి పేరు అయితే చెప్పండి మరి పద్మావతి
ఐ యామ్ అల్వేల్ మంగ నైస్ టాకింగ్ టు యు ఉంటా పద్దు ఎవర్ ఫోన్ హోమ్ పద్దు నీకు హోమ్ మినిస్టర్ తెలుసా యా సార్ నేను ఎల్లొస్తాను ఒక్క సెల్ఫీ పద్దు హోమ్ మినిస్టర్ కి బై చెప్పు ఓకే బై రైట్ అన్నా హోమ్ మినిస్టర్ ఎవర్రా మేం కదా అన్నా మిమ్మల్ని ఐ వాన ఫాలో 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 యు ఐ వాన ఫాలో 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 యు రేయ్ ఏంద్రా దొస్తరా హ అందరికి ఇలాగే ఉంటది నీకు లేదా తమ్ముడు చూసించాలి వెళ్ళు పోరా ఎవరి అల్లమంటే